మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా కాంటాక్టర్స్ ఎయిట్ ఫోర్ డబల్ సెవెన్ ఫోర్ త్రీ ఎయిట్ ఫోర్ వన్ ఇఫ్ యూ వాంట్ టు ప్రమోట్ యువర్ షాప్ బిజినెస్ ఇన్ ఛానల్ కెన్ మీ టు ఎక్ కొంతకాలం పాటు తెలుగు కన్నడ సినిమా పరిశ్రమలో సీనియర్ నటుడు నరేష్ ప్రముఖ నటి పవిత్ర లోకేష్ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది మూడు పెళ్లిళ్ళు చేసుకున్న నరేష్ పవిత్ర లోకేష్తో డేటింగ్ చేయడం బాగా సంచలనమైంది ఆ తర్వాత వీరిద్దరూ ప్రధాన పాత్రలో మళ్లీ పెళ్లి అనే సినిమా చేశారు నరేష్ పవిత్ర సొంత కథనే ఈ సినిమాగా రూపొందించారు తెలుగు కన్నడ భాషల్లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో బాగా సంచలనం కూడా అయింది ఈ సినిమా విడుదలను అడ్డుకోవాలని ఆయన మాజీ భార్య ఏకంగా కోర్టుకు వెళ్ళింది అయినప్పటికీ సినిమా విడుదలైంది కానీ ప్రేక్షకులు మాత్రం అంతగా అలరించలేకపోయింది ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నరేష్ డబ్బు కోసమే పవిత్ర తనను పెళ్లి చేసుకుందంటూ వస్తున్న విమర్శల గురించి స్పందించారు తనకంటే పవిత్ర కుటుంబ సభ్యుల దగ్గరే ఎక్కువ డబ్బు ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అన్నారు డబ్బు కోసం పవిత్ర నన్ను పెళ్లి చేసుకుంది అనే విమర్శలో ఎలాంటి నిజం లేదు నాకంటే ఎక్కువ డబ్బు ఆమె కుటుంబ సభ్యుల దగ్గరే ఉంది మా డబ్బు కోసం నేను ఆమెను పెళ్లి చేసుకున్నాను అనుకోవచ్చు కదా మనీ అనేది సెకండరీ ఆమె క్యారెక్టర్ నాకు నచ్చింది ఆమెలో మా అమ్మను చూశాను ప్రేమ కానీ ధైర్యం కానీ వంటలు కానీ అన్నింట్లో నాకు మా అమ్మని గుర్తు చేస్తుంది డబ్బు అనేది ప్రశ్నే కాదు మాకున్న డబ్బును ఇండస్ట్రీ కోసం ఖర్చు పెట్టాం అంతే తప్ప వెనక వేయలేదు మా అందరికీ రేపు ఏంటి అనే ప్రశ్న తలెత్తిన రోజులు ఉన్నాయి దేవుడు అనుగ్రహించాడు నేను ఇప్పుడు బిలియనీర్ ప్రస్తుతం నేను బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉన్నాను కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాను మూడు నాలుగు తరాలు ఆలోచించాల్సిన అవసరం లేదా డబ్బు ఉంది లైఫ్లో మనీ ఉండాలి కానీ మనీ కోసమే లైఫ్ ఉండకూడదు అని అనుకుంటున్నాను నా దగ్గర ఉన్న డబ్బుతో సినీ పరిశ్రమకు ఎంతో కొంత మంచి పని చేస్తున్నాను నా జీవితం సంతోషంగా గడుపుతున్నాను ఇప్పటి వరకు పద్నాలుగు దేశాలు తిరిగాను మొత్తం ముప్పై దేశాలు తిరగాలనేదే నా కోరిక అని నరేష్ వివరించారు ఇక ప్రేమ ఎప్పుడు పుడుతుంది అనే దానికి సృష్టిలో సమాధానమే లేదు అలా నరేష్ పవిత్ర లోకేష్ ప్రేమలో పడ్డారు ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనందరికీ తెలిసిందే మూడో భార్య గొడవ చేయడం వివాదాస్పదం కావడం అన్ని వార్తలు నిలిచాయి నరేష్ పవిత్ర లోకేష్ అన్నీ కూడా బహిరంగంగానే చెప్పేవారు అలాగే పిల్లల్ని కనే విషయంపై కూడా మాట్లాడారు పవిత్ర లోకేష్తో కలిసి పిల్లల కాండంలో తప్పేమీ లేదని వ్యాఖ్యానించారు తాను పవిత్ర శారీరకంగా పర్ఫెక్ట్గా ఉన్నామని మెడికల్గా పిల్లల్ని కనొచ్చని అయితే తాము పిల్లల్ని కన్న తర్వాత తనకు ఎనభై సంవత్సరాల వయసు వస్తే పుట్టే బిడ్డకు ఇరవై సంవత్సరాలు వస్తాయని అది అవసరమా అని ప్రశ్నించారు భార్యాభర్తలుగానే కలిసి ఉంటామని నా పిల్లలు పవిత్ర పిల్లలు ఇద్దరు మా బిడ్డలే అనుకుంటామని నరేష్ వివరించారు తమకు ఇప్పటికీ ఐదుగురు పిల్లలు ఉన్నారనుకొని బతుకుతున్నామని చెప్పారు బ్లడ్ రిలేషన్షిప్ కంటే ఎమోషనల్ రిలేషన్షిప్ చాలా గొప్పదని కృష్ణ గారిని చూసినప్పుడు తనకు అమ్మ కనపడేదని నరేష్ వివరించారు ఇలా నడి వయసులో ప్రేమించుకోవడం ముద్దులు పెట్టుకోవడం హగ్గులు చేసుకోవడం కొత్తగా ప్రేమలో ఉన్న యువతి యువకుల్లా ప్రవర్తించడం నరేష్ మూడో బారితో వివాదం కోర్టులో కేసులు ఇలాంటి సంఘటనలన్నీ వీరికి మంచి పాపులారిటీని అయితే తెచ్చిపెట్టాయి ప్రస్తుతం పెళ్లి చేసుకున్నారో లేదో తెలియదు కానీ వీరు మాత్రం అప్పుడప్పుడు వార్తలు నిలుస్తుంటారు ఇక ఈ జంట మాదిరిగానే తెలుగు సినీ పరిశ్రమలో మరో జంట తెరపైకి వచ్చింది వారెవరో కాదు నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ నటి జ్యోతి శ్రీకాంత్ అయ్యంగార్ యాభై నాలుగు సంవత్సరాల వయసులో పెళ్లి ప్రకటన చేస్తూ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ షేర్ చేశారు తనకు నటి జ్యోతి ముద్దు పెడుతున్న ఫోటోను షేర్ చేశారు ప్రస్తుతం ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది అందులో క్రష్ ఆఫ్ మై లైఫ్ మీ దేవుళ్ళు మాకు పెళ్లి చేయాలనుకుంటున్నారా అని రాసుకొచ్చారు దీన్ని బట్టి త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోవడం ఖాయమని నెటిజన్లు భావిస్తున్నారు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పాటు వివాదాస్పద పోస్టులు కూడా పెడుతూ శ్రీకాంత్ అయ్యంగా నిత్యం వార్తలో నిలుస్తూ ఉంటారు సినీ పరిశ్రమలో ఉన్న యువ హీరోలు పెళ్లిళ్ళు చేసుకోకుండా కెరియర్పై దృష్టి పెడుతూ వివాహాన్ని ఆలస్యం చేసుకుంటున్నారు నరేష్ శ్రీకాంత్ అయ్యంగార్ లాంటి వారు మధ్య వయసులో ప్రేమలు పెళ్ళిళ్ళు అంటున్నారు ఒక వయసు వచ్చిన తర్వాత తోడు అనేది ఎంత అవసరమో దీన్ని బట్టి అర్థమవుతుంది అందుకే అందరు యువకులుగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలని కొందరు నిర్జన్లు కామెంట్స్ చేస్తున్నారు శ్రీకాంత్ అయ్యంగార్ పెళ్లి చేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదని వారిద్దరూ విడిపోకుండా చిరకాలం బంధాన్ని కొనసాగిస్తే చాలని మరికొందరు అంటున్నారు ఏది ఏమైనప్పటికీ వివాదాస్పద శ్రీకాంత్ అయ్యంగా త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడనే వార్త తెలుగు సినీ పరిశ్రమలోనే సంచలనంగా మారింది తాను అనుకున్న దారిలోనే పయనిస్తాను అనే మనస్తత్వం అయింది రామ్ గోపాల్ వర్మ తరహాలోనే ఆయన వ్యవహరిస్తుంటారు చూస్తుంటే ఆయన త్వరలోనే మూడో పెళ్లి చేసుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదని కొందరు నిర్జనులు కామెంట్స్ చేస్తున్నారు ఇక శ్రీకాంత్ అయ్యంగా టాలీవుడ్ స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు చాలా సినిమాలు నటించారు ఆయన ఈనం బ్రోచే వారెవరురా ప్రతిరోజు పండగే రాజరోజా చోర వంటి సినిమాలు శ్రీకాంత్కి బాగా పేరు తెచ్చిపెట్టాయి అయితే శ్రీకాంత్ అయ్యంగార్ స్టేజ్ ఎక్కితే ఎలా మాట్లాడతాడో అందరికీ తెలిసిందే వర్మతో చేరిన తర్వాత శ్రీకాంత్ అయ్యంగార్ ఇలా తయారయ్యా లేక ముందు నుంచి ఇంతేనా అన్నది తెలియడం లేదు శ్రీకాంత్ అయ్యంగార్ మాత్రం తన నోటిని అదుపులో పెట్టుకోలేదు వాడే భాష కూడా సరిగ్గా ఉండదు రివ్యూ వాళ్ళు నెగిటివ్గా రాస్తారని మేకర్లు నటీనటులు అప్పుడప్పుడు కౌంటర్లు వేయడం సహజం ఎంతో కష్టపడి తీసిన సినిమాకు నెగిటివ్ రివ్యూలు ఇస్తే బాధపడతారు అది కూడా సహజమే కానీ తమ సినిమాకు నెగిటివ్ రివ్యూ ఇచ్చారని బండబూతులు తిట్టడం నీచంగా మాట్లాడడం తగదు శ్రీకాంత్ అయ్యంగారు వాడిన పదజాలను చూస్తుంటే అసలు ఆయన స్పృహలోనే ఉండి మాట్లాడారా అన్న అనుమానం కలుగుతుంది ఆర్టిస్ట్గా పర్వాలేదనిపించే శ్రీకాంత్ అయ్యంగార్ వ్యక్తిగతంగా పలు మాటలతో దిగజారిపోతున్నట్టుగా కనిపిస్తోంది పోటైల్ సక్సెస్ మీట్లో శ్రీకాంత్ అయ్యంగా చివరిగా పాల్గొని రివ్యూల మీద మండిపడ్డారు రాయడానికి వీలేని జుగుప్సాకరమైన పదాలతో రివ్యూలు రాసే వాళ్ళని తిట్టేశాడు తొక్కలో రివ్యూలు అంటూ నిజంగా మాట్లాడాడు షార్ట్ ఫిల్మ్ కూడా తీయడం రాని వాళ్ళు రివ్యూలు రాస్తున్నారు అంటూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేశాడు నోటికి అడ్డు అదుపు అనేది లేకుండా ఆయన చాలా దారుణంగా మాట్లాడేశాడు ఇక రివ్యూలను కూడా ఆపేయాలన్నట్టుగా ఆయన మాట్లాడాడు ఇలా పలు వివాదాలతో నిత్యం వార్తలను నిలుస్తూ ఉంటారు శ్రీకాంత్ అయితే ఇప్పుడు నటి జ్యోతితో పెళ్లి చేసుకునేందుకు రెడీ అయిన శ్రీకాంత్ ఎప్పుడు ఎలాంటి ట్విస్ట్ ఇస్తాడా అని ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు